హలో ఫ్రెండ్స్, కుక్ విత్ ప్రసన్న ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం గోరుచిక్కుడు కాయల్ని 1 సంవత్సరం రోజులు ఎలా నిలువ చేసుకోవచ్చో చూద్దామా. మరి 1 కేజీ గోరుచిక్కుడు కాయల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటిని కుక్కర్లో వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోంచి నీళ్లు తీసేసి 1 ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిల్ని 1 బట్టపై వేసుకొని ఎండలో 4 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇలా పలుచగా చేసుకొని ఎండబెట్టుకోండి 4 రోజులు. 4 రోజుల తర్వాత గోరుచిక్కుడుకాయి ఇలా బాగా ఎండిపోయి ఉంటాయి. వీటిల్ని 8-8 కంటైనర్లో వేసి పెట్టుకున్నామంటే 1 సంవత్సరం రోజులు నిలువ ఉంచుకోవచ్చు. వీటిల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని వాటిపై కొంచెం ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం బాగా గోరుచిక్కుడుకాయలు పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత చూడండి, ఇలా నలిపి చూసామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిల్ని సాంబార్ రైస్కి, రసం రైస్కి, కర్డ్ రైస్కి సైడ్ డిష్గా ఉపయోగించుకోవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.